ఇక పేపర్ లీకేజ్ కేసుకు సంబంధించి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు ఇప్పుడు లైవ్ చూద్దాం రికార్డులో సెక్రటరీకి ట్రాన్స్ఫర్ చేయాలి ఎందుకంటే ఇది అత్యంత భద్రత అంటే రిజర్వ్ బ్యాంకులో మొత్తం ట్రెజరీ ఉండే రూమ్ ఎట్లాంటిదో అంతకంటే కూడా జాగ్రత్తగా భద్రంగా ఈ కాన్ఫిడెన్స్ రూమ్ ని కాపాడాలి దానికి యాక్సెస్ ఓన్లీ చైర్మన్ ఇన్ ది అబ్సెన్స్ ఆఫ్ చైర్మన్ సెక్రటరీ గారు వెళ్ళాలనుకుంటే అఫీషియల్ గా తన సెక్రటరీకి ఆర్డర్ ఇవ్వాలి మళ్ళీ ఎంబడే వచ్చాక తను తీసుకోవాలి సో ఇట్లాంటిది శంకర్ లక్ష్మి కూడా వెళ్ళడానికి అవకాశం లేదు లోపలికి అంటే సెక్షన్ ఆఫీసర్ కి కాన్ఫిడెన్షియల్ సెక్షన్ ఆఫీసర్ కూడా లోపలికి వెళ్ళడానికి అవకాశం లేనప్పుడు చైర్మన్ కు సెక్రటరీకి లోపలికి వెళ్ళడానికి అవకాశం ఉన్నప్పుడు ఆ కంప్యూటర్ లో ఉన్న ప్రశ్న పత్రాలన్నీ బయటికి వచ్చాయంటే ఐటీ శాఖకు తెలవకుండా పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ కు తెలవకుండా పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెక్రటరీకి తెలవకుండా ఏ రకంగా బయటికి వచ్చాయో ఈ బాధ్యత తీసుకోవాల్సిన బాధ్యత మంత్రి మీద లేదా ఈ రూమ్ మాత్రం ఈ రూమ్ కస్టడీ మాత్రం సెక్షన్ ఆఫీసర్ చేతిలో ఉంటది ఆ సెక్షన్ ఆఫీసర్ పేరు శంకర్ లక్ష్మి రూమ్ లోకి పోయే అనుమతి చైర్మన్ అండ్ సెక్రటరీకి ఉంటది యాక్సెస్ చేయడానికి ఒకరు లేని చైర్మన్ లేనప్పుడు సెక్రటరీకి ఆథరైజ్డ్ లెటర్ ఇవ్వాలి పోవడానికి కానీ రూమ్ మాత్రం కంట్రోల్ సెక్షన్ ఆఫీసర్ శంకర్ లక్ష్మి చేతిలో ఉంటుంది అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్ చేతిలో ఉండదు అవుట్ సోర్సింగ్ ఉద్యోగి రాజశేఖర్ రెడ్డి చేతిలో ఉండదు సో ఇప్పుడు ఈ కేసులో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్ ని పట్టుకున్నారు అవుట్ సోర్సింగ్ ఉద్యోగి రాజశేఖర్ రెడ్డిని పట్టుకున్నారు ఇంతవరకు సెక్షన్ ఆఫీసర్ శంకర్ లక్ష్మిని మీరు ఎందుకు ప్రశ్నిస్తలేరు శంకర్ లక్ష్మిని ప్రశ్నించకపోవడానికి పూర్తిగా తాళాలకు గుత్తే ఆమె చేతులు ఉన్నప్పుడు భద్రపరచాల్సిన రూమే ఆమె చేతిలో ఉన్నప్పుడు ఇప్పటి వరకు ఆమెను ప్రశ్నించలేదు మొత్తం బాధ్యత వహించాల్సిన జనార్దన్ రెడ్డిని ప్రశ్నించలేదు సెక్రటరీని అనితా రామచంద్రను ప్రశ్నించలేదు అంటే కింది స్థాయిలో ఉండే చిరుద్యోగులను వీళ్ళు బలిపశువులను చేసి పైన ఉన్నోళ్ళు మొత్తం మంత్రి తప్పించుకున్నాడు నాకేం బాధ్యత లేదని చైర్మన్ తప్పించుకున్నాడు సంస్థకు సంబంధం లేదని సెక్రటరీ తప్పించుకున్నారు వ్యవస్థకు సంబంధం లేదని చివరికి ఇద్దరు వ్యక్తుల కింద దీన్ని చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు అంతేకాకుండా అక్టోబర్లో నుంచి పేపర్లు లీక్ అవుతున్నాయన్నప్పుడు మీ ఫైర్ వాల్స్ కానీ అలర్ట్ నోటిఫికేషన్లు కానీ ఎందుకు రాలే ఒకవేళ వచ్చినా వీళ్ళు ముగ్గురు ఎవరికి చెప్పలేదా చైర్మన్ సెక్రటరీ అండ్ సెక్షన్ ఆఫీసర్ సో ఇప్పుడు ఈ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి రాజశేఖర్ రెడ్డి గురించి కాసేపు మాట్లాడుకున్నాం రాజశేఖర్ రెడ్డి అనేది ఆయన ఊరు మాల్యాల దగ్గర చిన్న గ్రామం జనగాం మన జగిత్యాల జిల్లా మాల్యాల మండలం ఆ పక్కనే తిరుపతిది మేమిప్పుడు కూడా నిర్దిష్టమైన ఆరోపణ చేస్తున్నాము రాజశేఖర్ రెడ్డి నియామకము తిరుపతి సూచన ద్వారా కేటీఆర్ఏ నియమించిండు అతని కంప్యూటర్లో పరిజ్ఞానం ఉంది కాబట్టి టిఎస్ ద్వారా అవుట్ సోర్స్ ప్రొవైడ్ చేసే కంపెనీ ద్వారా పబ్లిక్ సర్వీస్ కమిషన్లోకి రాజశేఖర్ రెడ్డి వచ్చిండు ఈ నియామకం వెనకాల తిరుపతి ఉన్నాడు కేటీఆర్ ఉన్నాడు వీళ్ళు వాడుకున్న ఏజెన్సీ తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ దాని నుంచి ఏజెన్సీ నుంచి రాజశేఖర్ అంటే వ్యక్తి నుంచి సంస్థ సంస్థ నుంచి కార్పొరేషన్ కార్పొరేషన్ నుంచి మినిస్టర్ ఇది హైరార్కీ సిస్టంలో కేటీఆర్కు రాజశేఖర్ రెడ్డి నియామకంలో తిరుపతి కింద రాజశేఖర్ రాజశేఖర్ పైన తిరుపతి తిరుపతి పైన కేటీఆర్ కేటీఆర్ ఈ టిఎస్ ఉండే అధికారులకు ఇచ్చిన ఆదేశాలు ఇది ఒక వర్టికల్ ఇక రెండో వర్టికల్ ప్రవీణ్ కుమార్ గురించి పదే పదే మాట్లాడుతుంది ఇక్కడ నేను కొన్ని విషయాలు నేను అడగదలుచుకున్నాను తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు జోన్ 5-6 తెలంగాణలో ఉండే ఉమ్మడి రాష్ట్రంలో 6 జోన్లు ఉండే 6 జోన్లలో 5-6 జోన్లు తెలంగాణలో ఉండే ఆ తెలంగాణలో ఉన్నప్పుడు మనకు ఉద్యోగాల పర్సంటేజ్ ఎట్లుండే జోనల్ విధానంతో మనకు స్టేట్ లెవెల్ ఏ అంటే స్టేట్ లెవెల్ ఆఫీసర్లను పెట్టాలనుకున్నప్పుడు 70% లోకల్ 30% ఓపెన్ అదేవిధంగా గెజిటెడ్ ఉద్యోగాలకు
60% లోకల్ 40% ఓపెన్ జిల్లా స్థాయి ఉద్యోగాలకు 80% లోకల్ 20% ఓపెన్ కేటగిరీ కింద ఉండే దీన్ని నేను జోన్ల వ్యవస్థను మొత్తం మారుస్తా ఈ ఓపెన్ కేటగిరీ అంటే ఆంధ్ర మూలాలు ఉన్న ఉద్యోగులు మళ్ళా ఆంధ్ర మూలాలు ఉన్న వ్యక్తులు తెలంగాణ ఉద్యోగాలను ఆక్రమించుకుంటారు కాబట్టి ఆంధ్ర మూలాలు ఉన్న వాళ్ళందర్నీ ఆంధ్రప్రదేశ్లో చదువుకున్న వాళ్ళందర్నీ తెలంగాణలో ఏ ఉద్యోగానికి కూడా అర్హత లేకుండా సమూలమైన మార్పులు తీసుకొచ్చి కొత్త జోనల్ వ్యవస్థ తీసుకొస్తున్నా అని చెప్పి తెలంగాణ రాష్ట్రాన్ని 7 జోన్లుగా విభజించండి చంద్రశేఖర్ రావు 7 జోన్లు విభజించిన రోజు గొప్పగా చెప్పాడు ఈ తెలంగాణలో ఇక ఏ ఉద్యోగానికి కూడా సీమాంధ్రలో ఉన్న వాళ్ళకి అర్హత లేకుండా నేను చేసిన 100కి 100% తెలంగాణ వాళ్ళకే ఉద్యోగాలు వస్తాయని చెప్పాడు మరి అంత గొప్పగా అంత జాగృతగా తెలంగాణ విద్యార్థుల నిరుద్యోగుల యొక్క భవిష్యత్తు కోసం మాట్లాడిన చంద్రశేఖర్ రావు మొత్తం తెలంగాణలో ఉండే ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పట్ల ఎంత జాగృతగా వివరించి ఉండాల్సిన అవసరం ఉండే కానీ మొత్తం తెలంగాణ అన్ని శాఖలలో ఉండే ఉద్యోగాలను మొత్తం తీసుకొచ్చి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియామకాలు జరిగే అంటే మొత్తము ట్రెజరీ దగ్గర అంటే మన గుప్త నిధుల కాడనే ఆంధ్రవాడు వచ్చి కూర్చున్నాడు ఎవరి ప్రవీణ్ కుమార్ ప్రవీణ్ కుమార్ తండ్రి వచ్చేసి హరిచందర్ రావు ఇతను ప్రింటింగ్ ప్రెస్లో అడిషనల్ ఎస్పీ క్యాడర్లో పనిచేస్తూ చనిపోయింది చనిపోవడంతో కారుణ్య నియామకం ద్వారా ఈ ప్రవీణ్ కుమార్ అనే హరిచందర్ రావు అనే ఒక ఆంధ్ర రాజమండ్రికి సంబంధించిన వ్యక్తి యొక్క కొడుకు రాజమండ్రి వాడు ప్రభుత్వంలో ఉద్యోగం